ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఒక ల్యాప్టాప్ కూలర్ అన్బాక్సింగ్ అలాగే టెస్టింగ్ ఇక ఈ ల్యాప్టాప్ కూలర్ బ్రాండ్ చూసినట్లయితే క్లిమ్ అనమాట కేఎల్ఐఎం యాక్చువల్గా ఈ గ్యాడ్జెట్ వల్ల యూజ్ ఏంటి అంటే మీ ల్యాప్టాప్ లో ఉన్న హీట్ ని మొత్తం అయితే బయటకు అయితే పుష్ చేస్తుంది సో దానికోసం అయితే ఈ డివైస్ అయితే యూస్ చేస్తారన్నమాట నేనైతే ఒక గేమింగ్ ల్యాప్టాప్ అయితే యూస్ చేస్తున్నాను ఎంఎస్ఏ బ్రాండ్ నుంచి మోస్ట్లీ నేను వీడియో ఎయిటింగ్ పర్పస్ యూజ్ చేస్తాను అప్పుడప్పుడు వెరీ రేర్ కేసెస్ అయితే గేమింగ్స్ అయితే ఆడుతూ ఉంటానమాట సో చూద్దాం ఈ వీడియోలో అసలు ఈ డివైస్ ఎలా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఎందుకంటే నేను ఈ వీడియోలో ఒక వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసి టైం అనేది చెక్ చేయబోతున్నాం మనం సో ఎంత టైం తీసుకుంది ఏంటి అని చెప్పని సో ఈ డివైస్ని టెస్ట్ చేయడానికి పర్ఫెక్ట్ కండిషన్స్ అయితే ఉన్నాయి ఆయన దగ్గర సో లెట్ స్టార్ట్ ది టెస్ట్ ఈ వీడియో ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే ఒకవేళ మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఎక్కువ హీట్ అవుతుంది అన్నప్పుడు సో చాలామంది చాలా రకాల టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేస్తూ ఉంటారు సో ఇంటర్నల్గా అంటే సాఫ్ట్వేర్ పరంగా బట్ మనకి హార్డ్వేర్ పరంగా అంటే ఏదైనా డివైస్ ఏదో ఒకటి కొనుక్కోవాలన్నమాట నేత వాడుతున్న ల్యాప్టాప్ ఎంఎస్ఐ జిఎల్ సిక్స్ ఫైవ్ లెపోడు అనమాట ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఈ ల్యాప్టాప్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేది ఇంకోటి థింగ్ ఏంటంటే అన్ని గేమింగ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి మనకి ఒక డెడికేటెడ్ కూలింగ్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట కూలింగ్ టెక్నాలజీ అంటారు కూలింగ్ బూస్టర్ అనొచ్చు రకరకాలుగా అయితే ఉంటాయి ఒక్కొక్క బ్రాండ్ నుంచి బ్రాండ్కి సో మనకి లోపల కాపర్ చాంబర్స్ అయితే ఉంటాయి అండ్ మంచి కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ప్రతి ఒక్క గేమింగ్ ల్యాప్టాప్కి ఇక ఈ డివైస్ ప్రైస్ చూసినట్లయితే ఇది మనకి ఫ్లక్చువేట్ అయితే అవుతుంది అనమాట ఇన్ బిట్వీన్ టూ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను కింద అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక అఫ్లేట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఈ రివ్యూ చూసిన తరువాత ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు అంటే సో ఆ లింక్ క్లిక్ చేసుకోనండి నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది సో ఈ ప్రోడక్ట్ కాకపోయినా కూడా మీరు అమెజాన్లో కొంటున్నా కూడా జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసుకుంటే చాలు నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది సో దట్ నేను ఫ్యూచర్లో ఇలాంటి రివ్యూస్ అనేది మరిన్నిదే చేయగలను థ్యాంక్ యూ నట్వాన్స్ మీరు ఈ ఛానల్కి హెల్ప్ చేస్తున్నందుకు ఆల్రైట్ ఫస్ట్ మనం అన్బాక్స్ అయితే స్టార్ట్ చేద్దాం బాక్స్లో మనకి చాలా రకాల థింగ్స్ అయితే ఇచ్చారనమాట ఫస్ట్ మనకి ఈ డివైస్ అయితే వస్తుంది డివైస్ తో పాటు మనకి కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంది ఇకపోతే మనకి సిలికాన్ స్లీవ్స్ అయితే ఇచ్చారు ఇక హైట్ క్వశ్చన్స్ ఇచ్చారు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకా ఒక యూఎస్బీ బ్రాడెడ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంకొన్ని ఎక్స్ట్రా థింగ్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ డివైస్ మొత్తం మనకి టోటల్గా ప్లాస్టిక్ అయితే బిల్డ్ అయింది అనమాట ఇన్ హ్యాండ్లో చూస్తే మనకి చాలా ప్రీమియం అన్న ఫీలింగ్ అయితే లేదు లేదా ఉందంట ఉంది అన్న ఫీలింగ్ అయితే ఉంది మీరు కనుక ఇన్ కేస్ ఈ ప్రోడక్ట్ కనుక ఎవరైనా లైక్ అదర్ పర్సన్కి అంటే ఈ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ తెలియని అతని కనుక ఈ ప్రోడక్ట్ ఇచ్చి ఈ ప్రైస్ అంతా గెస్ట్ చేయమంటే వాళ్ళు మోస్ట్లీ థౌజండ్ రూపీస్ లోపల ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి చెప్తారనమాట సో ఆ విధంగా అయితే ఉంది దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది ఇక వెయిట్ చూసుకున్నట్లయితే ఇది అరౌండ్ టూ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉంది ఇంకొక ఆశ్చర్యానికి గురి చేసే థింగ్ ఏంటంటే ఈ డివైస్ మనకి ఫైవ్ ఇయర్స్ వ్యారంటీతి అయితే వస్తుంది అనమాట ఆల్ ఇట్ అన్బాక్సింగ్ అయినది కదా ఇప్పుడు మనం చూద్దాం ఎలా కనెక్ట్ చేయాలి ఈ డివైస్ని ల్యాప్టాప్కి ఫస్ట్ ఏంటంటే మీరు ఈ డివైస్ ఉన్న బ్యాక్ ప్యాన్ అయితే రిమూవ్ చేయాలన్నమాట సో రిమూవ్ చేసిన తర్వాత మనకి సిలికాన్ స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు బాక్స్లో డిఫరెంట్ సైజెస్కి సో మీ ల్యాప్టాప్కి ఏ సరిపోతుందో చెప్పి ఫస్ట్ చెక్ చేసుకొని తర్వాత ఈ సిలికాన్ స్లీవ్ అయితే ఈ విధంగా అయితే అటాచ్ చేయండి ఈ గ్యాడ్జెట్కి తర్వాత మీరు యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ అయితే అటాచ్ చేయండి సో దట్ మనకి ఎక్స్టర్నల్ ఎయిర్ అయితే లోపలికి ఎంటర్ అవ్వకుండా అనమాట సో దట్ ఇది ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది ఒకవేళ మీ దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అవ్వట్లేదు అంటే మీ ల్యాప్టాప్కి మేబీ హైట్ ఇష్యూ కూడా అవ్వచ్చు అనమాట దానికోసమే వీళ్ళు మనకి బాక్స్లో హైట్ అడ్జస్టర్స్ లేకుంటే క్వశ్చనర్స్ అని కూడా ఉండొచ్చు ఇవైతే ఇచ్చారు ఇవి ఒక లైక్ గ్రిప్ ప్యాడ్స్ అని చెప్పొచ్చు అనమాట మీ ల్యాప్టాప్కి ఫోర్ కార్నర్స్లో మనకి యాడ్ చేసినట్లయితే మీరు ఈజీగా ఈ డివైస్ని అయితే కనెక్ట్ చేయొచ్చు అనమాట డివైజ్ని సెటప్ చేసిన తర్వాత బాక్స్లో మనకి ఇచ్చిన కేబుల్ సహాయంతో ఈ ని అయితే పవర్ ఆన్ అయితే చేయండి ఈ పవర్ ఆన్ అండ్ ఆఫ్ కూడా ఒక బటన్ అయితే ఇచ్చారనమాట సో దీంతో మీరు అయితే కంట్రోల్ చేయొచ్చు ఇంకా ఇదే కాకుండా మీరు ఈ ఫ్యాన్ ఆర్పీఎంను కూడా అంటే స్పీడ్ని కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడానికి ఒక నాబ్ అయితే ఇచ్చారనమాట సేమ్ మనకి ఫ్యాన్స్ ఇంట్లో ఎలా రెగ్యులేటర్ టైప్ ఉంటుందో కంట్రోల్ చేసుకోవడానికి సేమ్ అదే విధంగా ఒక నాబ్ అయితే ఇచ్చారు దీని ద్వారా మీరు స్పీడ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు ఈ టూ వే కాకుండా ఇంకొక బటన్ కూడా అయితే ఇచ్చారనమాట సో ఈ బటన్తో ఏంటంటే మనం ఆర్ జీబీ లైట్స్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు ఇక మాక్సిమం ఆర్పీఎం చూసుకున్నట్లయితే ఇది ఫోర్ థౌసండ్ అయితే క్రాస్ అవుతుంది బట్ ఫైవ్ థౌసండ్ అయితే టచ్ అవుతు ఫైవ్ థౌసండ్ కూడా అయితే అనమాట ఫైవ్ థౌసండ్ బిల్ అయితే ఉంటుంది అలాగే మనకు ఒక స్మాల్ ఎల్సిడి డిస్ప్లే కూడా అయితే ప్రొవైడ్ చేశారనమాట దాంట్లో మనకి కరెంట్ ఆర్పిఎం ఎంత ఉంది అని చెప్పి డీటెయిల్ గా అయితే చూపిస్తుంది ఆల్ మొత్తానికి అయితే టైం అయితే వచ్చేసింది ఈ డివైస్ ని టెస్ట్ చేయడానికి యాక్చువల్ గా నా ల్యాప్టాప్ లో ఒక డెడికేటెడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది సో చూద్దాం ఆ కూలింగ్ సిస్టమ్ ని ఈ డివైస్ బీట్ చేస్తున్నాయి ఏంటి అని నేనైతే ఒక సిక్స్ మినిట్స్ థర్టీ ఫోర్ సెకండ్స్ వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంది టెన్ ఐటీపీ వీడియో అనమాట ఆల్రెడీ ఎడిట్ చేసిన వీడియో ఇంకోటి మీరు పెట్టుకోవాల్సిన ఏంటంటే ఇది త్రీ డిఫరెంట్ వేస్లో అయితే ఉంటుంది టెస్టింగ్ అనేది సో నేను మాక్సిమం స్టార్టింగ్ ఫేజ్లో టెంపరేచర్స్ ఆల్మోస్ట్ గా ఉండడానికి అయితే ట్రై చేస్తాను సో ఆల్ రైట్ ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం టెస్టింగ్ ఈ టెస్టింగ్ ఏంటంటే నేను ఎటువంటి ఈ కూలర్ అయితే యూజ్ చేయట్లేదు అండ్ ఆల్సో నా ల్యాప్టాప్ లో ఉన్న కూలర్ కూడా అయితే ఆన్ చేయట్లేదు అనమాట డిఫాల్ట్ ఆఫ్ చేసి పెడితే ఎంత టైం తీసుకుంటుందో చెక్ చేద్దాం నేనైతే ఈ వీడియోని అడాబీ ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి చాలా సిపి పవర్ అయితే యూటిలైజ్ చేసుకుంటుంది వీడియో రెండర్ అవ్వడానికి ఒకవేళ ప్రాజెక్ట్ ఏమైనా మనకి గ్రాఫిక్ రిలేటెడ్ వర్క్ ఏమైనా ఉంది అంటే అప్పుడు గ్రాఫిక్ కార్డ్ అయితే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేసుకుంటుంది అనమాట ఒకవేళ లేదంటే డిఫాల్ట్ ఉన్న గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేసుకుంటుంది ఈ ప్రాజెక్ట్లు మనకి రెండు ఉన్నాయి అనమాట మిక్స్ సో నార్మల్ వీడియో ఉంది అండ్ గ్రాఫిక్ రిలేటెడ్ వర్క్ కూడా అయితే ఉంది సో చూద్దాం టెంపరేచర్స్ ఎంత రీచ్ అవుతాయని ప్రతి ఒక్క టెస్ట్ తర్వాత నేనైతే మీకు చూపిస్తాను ఎంత మాక్సిమం టెంపరేచర్ రీచ్ అయింది అండ్ ఎంత టైం తీసుకుంది కంప్లీట్ చేయడానికి అని రైట్ మనకైతే ఫస్ట్ టెస్ట్ అయితే కంప్లీట్ అనమాట నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసేస్తున్నాను మళ్ళీ ఇంత టైం వేస్ట్ చేసిన అవసరం లేదు సో ఇది చూసుకున్నట్లయితే ఫోర్టీన్ మినిట్స్ థర్టీ ఎయిట్ సెకండ్స్ అయితే టైం తీసుకుంది కంప్లీట్గా రెంటర్ అవ్వడానికి ఇక మాక్సిమం టెంపరేచర్ జీపీయూ చూసినట్లయితే మనకి ఎయిటీ డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది ఇది క్వైట్ మోర్ అని చెప్పొచ్చు ఇంకా సీపీయూ టెంపరేచర్ చూసుకున్నట్లయితే అది ఇన్ బిట్వీన్ నైంటీ త్రీ టు నైంటీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ అయితే ఉందనమాట సిపియూ మనకి హండ్రెడ్ డిగ్రీస్ అయితే క్రాస్ అవ్వలేదు టెస్ట్లో ముందు చెప్పేస్తున్నాను సో నైంటీ త్రీ నైంటీ ఎయిట్ అంతే ఆ రేంజ్లో ఉంది అంతే అనమాట సో ఇది ఓవర్ క్లాక్ అయితే నేను ఏం చేయలేదు అనమాట సిపిఐని సో అందుకే నార్మల్ అయితే వర్క్ అవుతుంది అండ్ బై వే ఈ టెస్ట్ అనేది స్టార్ట్ చేసే ముందు గ్రాఫిక్ టెంపరేచర్ అనేది మనకి ఫార్టీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది ఇంకా సిపియు టెంపరేచర్ ఎయిటీ టూ డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది ఆల్రెడీ ఇప్పుడైతే మనం సెకండ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం ఈ టెస్ట్లో కూడా నేను ఈ కూలర్ అయితే యూజ్ చేయట్లేదు అనమాట సో నా ల్యాప్టాప్లో ఏదైతే ఇన్బిల్ట్ కూలర్ ఉందో అదైతే ఆన్ చేయబోతున్నాను అదే కూలర్ బూస్టర్ ఎంఎస్ఐ ల్యాప్టాప్స్లో ఉంటుంది అది ఆన్ చేసి వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేస్తాను నేనైతే మాక్సిమం ట్రై చేస్తున్నాను సేమ్ టెంపరేచర్స్ మెయింటైన్ చేయడానికి జీపీ అయినా అట్లీస్ట్ సిపి మనకి వేరే అయితే అయిపోతుంది బట్ జీపీ అయితే మెయింటైన్ చేస్తున్నాను అగైన్ అయితే సేమ్ వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి సేమ్ ప్రాజెక్ట్ ఫైల్ ఎక్స్పోర్ట్ చేస్తే మనకి ఫైనల్ లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అయితే ఉంటుంది చూద్దాం ఎంత టైం తీసుకుంటుంది ఇది అనేది అండ్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు జీపీయూ టెంపరేచర్స్ కూడా యాక్చువల్గా ఈ టెస్టింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి కూలింగ్ సిస్టమ్స్ అనేది లైక్ ఆల్మోస్ట్ అన్ని గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే హెల్ప్ అవ్వదు ఎందుకంటే మన గేమింగ్ ల్యాప్టాప్స్లో సపరేట్ గా ఒక డెడికేటెడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి ఫ్యాన్స్ ఇస్తారు ఎయిర్వెంట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు ఈజీగా గాలి అనేది బయటికి వెళ్ళడానికి ఇంటెక్ తీసుకోవడానికి ఈ ఫైనల్ వీడియోలో మాట్లాడుకుందాం ఈ కూలింగ్ సిస్టమ్స్ ఈ కూలింగ్ గ్యాడ్జెట్స్ అనేది ఏ టైప్ ఆఫ్ ల్యాప్టాప్స్ అనేది హెల్ప్ అవుతుందని ఆల్రైట్ మనమైతే ఇప్పుడు సెకండ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసామన్నమాట ఇంకా టైం చూసుకున్నట్లయితే ట్వెల్వ్ మినిట్స్ లెవెన్ సెకండ్స్ అయితే తీసుకుంది రెండర్ అవడానికి ఫుల్ వీడియో సో డెఫినెట్గా చెప్పొచ్చు మనకి ఇక్కడ ల్యాప్టాప్ కూలింగ్ సిస్టమ్ ఐ మీన్ ఈ కూలర్ బూస్టర్ అనేది చాలా అయితే హెల్ప్ చేస్తుంది ల్యాప్టాప్లో వీడియోస్ రెండర్ అవడానికి ఫాస్ట్గా ఇక్కడ చూసినట్లయితే ప్రీవియస్ దానికి ఇప్పటికీ మనకి ఆల్మోస్ట్ టూ మినిట్స్ టైం అయితే సేవ్ అయింది అనమాట ఇదే జస్ట్ సిక్స్ మినిట్స్ వీడియోనే ఒకవేళ మీరు టెన్ మినిట్స్ వీడియో ఫిఫ్టీన్ మినిట్స్ మేబీ హాఫ్ అన్ అవర్ వీడియో అనుకోండి చాలా టైం అయితే సేవ్ అవుతుంది ఇంకా టెంపరేచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే సిపియూ మనకి సేమ్ ఇన్ బిట్వీన్ నైంటీ త్రీ టు నైంటీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ ఆ మధ్యలోనే ఉందన్నమాట ఇంకా జీపీయూ టెంపరేచర్ చూసినట్లయితే ఇది మాక్సిమం మనకి సెవెంటీ వన్ డిగ్రీస్ అయితే టచ్ అయింది ఇది చాలా ఇంప్రెస్ అని చెప్పొచ్చు సో సెవెంటీ వన్ డిగ్రీస్ అంటే చాలా చాలా గ్రేట్ ఆల్సో ఈ సెకండ్ స్టార్ట్ చేసే ముందు మనకి జీపీయు టెంపరేచర్ ఫార్టీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది ఇంకా సీపీయూ టెంపరేచర్ సెవెంటీ నైన్ డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది సో ఇప్పుడు ఫైనల్గా థర్డ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను అది ఈ కూలర్ని యాడ్ చేసి అనమాట చూద్దాం ఎంత టైం తీసుకుంటుంది ఏంటి అని నేనైతే ఇప్పుడు దీంట్లో ఓన్లీ కూలర్ అయితే తీసుకుంటున్నాను నా ల్యాప్టాప్లో నా కూలింగ్ సిస్టమ్ని అయితే ఆన్ చేయట్లేదు అనమాట సో చూద్దాం ఎలా ఉంటుంది అని అయితే క్విక్గా చెక్ చేస్తున్నాను ఎంత టెంపరేచర్ ఉంది అని సిపియూ అలాగే జీపియూ సిపియూ చూసినట్లయితే సెవెంటీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది ఇక జీపీ వచ్చేసి ఫార్టీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది అగైన్ సేమ్ వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను సేమ్ ప్రాజెక్ట్ నుంచి సో చూద్దాం ఎంత టైం తీసుకుంది అని అండ్ ఆల్సో గైస్ మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ రిజల్ట్స్ అనేది జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం మీద తీసుకోండి అంతేగాని ఇవే ఫైనల్ రిజల్ట్స్ అని మాత్రం అనుకోకండి ఎందుకంటే నా టెంపరేచర్ నా యొక్క వర్కింగ్ అట్మాస్ఫియర్ నేను చేస్తున్న ప్రాజెక్ట్ నా యొక్క ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ పవర్ ఇలా చాలా థింగ్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటాయి అనమాట మీరు టెస్ట్ చేసిన ల్యాప్టాప్ కి నేను చేసిన ల్యాప్టాప్ కి సో ఇది జస్ట్ ఒక రెఫరెన్స్కి అయితే తీసుకోండి అంతేగాని ఇంత వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ అది ప్రాసెసర్ కూడా అనమాట ఆల్రెడీ ఇప్పుడైతే మనకి థర్డ్ టెస్ట్కి అయితే కంప్లీట్ అయింది ఇక టైం తీసుకున్నట్లయితే ఇది ఫోర్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అయితే తీసుకుందనమాట సో ఇక టెంపరేచర్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి సిపియూ సేమ్ నైంటీ త్రీ టు నైంటీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది ఇంకా జీపీయూ చూసుకున్నా కూడా మనకి మాక్సిమం ఎయిటీ వన్ డిగ్రీస్ అయితే టచ్ అనమాట ఇది హైయెస్ట్ అని చెప్పొచ్చు ఈ టెస్టింగ్లో సో ఇవన్నమాట త్రీ రిజల్ట్స్ ఈ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదనమాట సో కూలింగ్ సిస్టమ్ ఆఫ్ చేసినప్పుడు అండ్ ఈ కూలింగ్ డివైస్ యూస్ చేసినప్పుడు కానీ ఈ ల్యాప్టాప్లో ఉన్న కూలింగ్ ఫీచర్ని ఆన్ చేసినట్లయితే చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తాం మనం సో ఈ రిజల్ట్స్ అన్ని చూసిన తర్వాత అందరికీ ఒకే క్వశ్చన్ అయితే వస్తుంది సో ఎటువంటి టైప్ ఆఫ్ ల్యాప్టాప్స్కి ఈ కూలర్ అయితే యూజ్ అవుతుంది అని సో దీనికి స్ట్రైట్ సుత్తి లేకుండా ఆన్సర్ ఏంటి అంటే ఒకవేళ మీ దగ్గర గేమింగ్ ల్యాప్టాప్ ఉంది అంటే ప్లీజ్ ఈ డివైస్ అయితే కొనకండి మీరేం పెద్ద డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు ఊరికే వేస్ట్ ఆఫ్ మనీ అనమాట ఒకవేళ మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్లో ఎటువంటి కూలింగ్ సిస్టమ్ లేదు ఇంకా ఎటువంటి ఫ్యాన్స్ కూడా లేవు ఇన్సైడ్లో ఉన్నప్పుడు ఈ డివైజ్ అయితే హెల్ప్ అవుతుంది మోస్ట్లీ ఇది మనకి మ్యాక్బుక్ హెల్ప్ అవుతుంది సేమ్ మ్యాక్బుక్ అన్న ఫీలింగ్లో ఉన్న ల్యాప్టాప్స్ అన్నిటికైతే హెల్ప్ అవుతుంది అనమాట ఇప్పుడు మీరు డెల్లో చూసుకున్న లెనోవోలో కూడా మనకి ఫ్యాన్స్ ఉంటాయి ఇన్సైడ్లో సో లైక్ కొన్ని ల్యాప్టాప్స్ ఉంటే మనకి చాలా స్లిమ్ అండ్ థిన్ ల్యాప్టాప్స్ ఉంటాయి అనమాట యాక్చువల్లీ వీళ్ళు యూజర్ మెనోల్లో కూడా మనకి మ్యాక్ బుక్ అయితే డెమోన్స్ట్రేట్ చేసి చూపించారు సో ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి ల్యాప్టాప్ కానీ దీంట్లో ఉన్న ఒకే ఒక మంచి థింగ్ ఏంటంటే నా యొక్క గేమింగ్ ల్యాప్టాప్లో వచ్చే ఫ్యాన్ స్పీడ్కి ఐ మీన్ ఫ్యాన్ నాయిస్ కంటే దీని నాయిస్ చాలా తక్కువ అవుతుంది అనమాట ఆ ఫ్యాన్ స్పీడ్ చూసుకుంటే ఇంకా తట్టుకోలేము అది ఏదో ఇంట్లో ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు అంత సౌండ్ రాదు అంత సౌండ్ అయితే ఉంటుంది ఈ రివ్యూ ఎండ్ చేసే ముందు ఈ ప్రోడక్ట్ యొక్క కాన్స్ అంటే కొన్ని బ్యాడ్ థింగ్స్ అయితే నోటీస్ చేశా అనమాట అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీ దగ్గర స్లిమ్ ల్యాప్టాప్ ఉంది దానికోసం అంటే ఈ బ్యాడ్ థింగ్స్ అయితే మీకు బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతాయి యాక్చువల్గా వీళ్ళు గేమింగ్ కూలర్ బూస్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు బట్ గేమింగ్ ల్యాప్టాప్ పెద్ద సెట్ అయితే అవ్వదు ఇది ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఈ డివైస్ని ఎక్కడ పడితే అక్కడైతే యూజ్ చేయలేరు అనమాట ఇలాంటి ఫ్లాట్ టేబుల్ కానీ ఏదైనా డెస్క్ ఉంటుంది చూసారా అలాంటి చోటైతే యూజ్ చేయొచ్చు అంతే సో మీరు ట్రావెలింగ్ చేస్తా యూజ్ చేస్తాము అంటే మాత్రం కుదరని పని సెకండ్ థింగ్ వచ్చేసి మీరు కొద్ది నిమిషాలు యూజ్ చేసిన తర్వాత ఏంటంటే ఈ డివైస్ హీట్ అయితే ఎక్కుతుందనమాట సో దో మనకి ఇది కూలింగ్ డివైస్ అయినా కూడా ఆ హీట్ని బయటికి పుష్ చేసినా కూడా ఈ డివైస్ అయితే చాలా వామ్ అయితే అవుతుంది అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ స్టాండ్స్ ఉన్నాయనుకోండి అంటే హైట్ ఎలివేట్ చేసుకోవడానికి కానీ అలాంటప్పుడు కూడా అయితే మీరు ఈ డివైస్ని అయితే యూజ్ చేయలేదు అనమాట ఓన్లీ ఇట్లాంటి ఫ్లాట్ ఏరియాస్లోనే అయితే యూజ్ చేయగలరు సో అది గైస్ ఓవరాల్గా ఈ క్లీమ్ కూలర్ రివ్యూ అండ్ ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ నచ్చి కొనాలనుకున్నట్టయితే డెస్క్రిప్షన్ బాక్స్ లింక్ అయితే ఉంది డెఫినెట్గా అయితే చెక్ చేయండి నాకు కొంచెం హెల్ప్ అయితే అవుతుంది సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు టాటా బై బాయ్ అండ్ టేక్ కేర్